బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నగర టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటూ పోస్టర్లు వెలిసాయి. అక్కడ పుత్తూరులో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ పోస్టర్ల కలకలం రిగింది. ఎన్నికల ఫలితాలు రాకుండానే ఎమ్మెల్యే పేరుతో పోస్టర్లు ఏర్పాటయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని రిటర్నింగ్ ఆఫీసర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్పై ఈసీ కేసు నమోదు చేసింది. నగర సిట్టింగ్ ఎమ్మెల్యేగా రోజా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటూ వెలిసిన ఈ పోస్టర్లకు సంబంధించి అక్కడ స్థానికంగా కలకలం రేగింది. ఒకసారి మీరు చూడొచ్చు. హార్టీ వెల్కమ్ శ్రీ గాలి భానుప్రకాష్ అంటూ కూడా ఆ పోస్టర్ని మనం చూడొచ్చు. గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ మీరు చూడొచ్చు. ముఖ్యంగా అక్కడ స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ పోస్టర్లు కలకలం రేగాయి. దీంతో ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నగర టీడీపీ అభ్యర్థి అత్యుత్సాహం ప్రదర్శించారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ముఖ్యంగా ఫిర్యాదులు ఎటువంటి అంశాలను పేర్కొన్నారు? ఈసీ ఆయనపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ఎస్సీని ఏదైతే చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ఇంకా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఇటు పోలింగ్ ముగిసింది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కోర్ట్ వరకు కూడా పెండింగ్ లో ఉండేటువంటి పరిస్థితి. అయితే అప్పటికే కూడా ఆమె పైన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి భానుప్రకాష్ కూటమి అభ్యర్థిగా కూడా అక్కడ పోటీలో ఉన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక బ్యాడ్మింటన్ సంబంధించినటువంటి ఓ ప్లేస్కి ఆయన ఓపెనింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్యాడ్మింటన్ ఈ ఓపెనింగ్కి వెళ్ళినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ భానుప్రకాష్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడమే కాకుండా ఆ భానుప్రకాష్ ఎమ్మెల్యే నగిరి అంటూ కూడా వెలిసినటువంటి పోస్టర్లు తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కౌంటింగ్ ముయ్యకుండానే ఎవరి విజయం అని తేలకుండానే ఇంత అదేవిధంగా వీడియోగ్రాఫర్స్ను కూడా వాళ్ళు సబ్మిట్ చేయడంతో పాటు బ్యాడ్మింటన్ ఓపెనింగ్కి వచ్చినటువంటి భానుప్రకాష్ విజువల్స్ ఇంకా బ్యాడ్మింటన్ ఆడుతున్నటువంటి విజువల్స్ను కూడా సబ్మిట్ చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఈసీ అయితే మాత్రం పోలీసు అధికారులను ఆదేశించింది. వెంటనే భానుప్రకాష్ పైన కేసు నమోదు చేస్తూ దానిపైన వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే ఈ మేరకు ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీసులు భానుప్రకాష్ పైన కేసు నమోదు చేసినట్లు కూడా మనకు అందినటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. అయితే నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆర్కే రోజా అట్ ప్రెసెంట్. అయితే రోజాకి సంబంధించి ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఎమ్మెల్యే రోజా నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పటికే ఎన్నికలు ముగిసాయి. అయితే కౌంటింగ్ ఇంకా జరగనటువంటి పరిస్థితి, విజయ అపజయాలు ఎవరిది అని కూడా ఇంకా కౌంటింగ్ జరిగిన తర్వాతే రివీల్ అయ్యేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇటు చెదురుమదురు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అభ్యర్థులైతే మాత్రం తమకి ఎందుకు వచ్చినటువంటి తంట అని ఊరుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా భానుప్రకాష్కి జరిగినటువంటి వెలిసిన పోస్టర్లు కూడా తన తప్పిదాని కంటే కూడా అక్కడ ఏదైతే ఆహ్వానించినటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల కారణంగానే అది తన మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి. అదే రీతిలోనే రోజా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. రోజాకు సంబంధించినటువంటి వర్గీయులు అయితే మాత్రం అంటే స్థానికంగా ఉండేటువంటి నేతలు ఆ ఫోటోలను అదేవిధంగా ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని ఈసీకి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అభ్యర్థుల విషయంలో అయితే మాత్రం ఎలాంటి స్పందన లేదనే చెప్పాలి. ఎందుకంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వేరే సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు వర్గీయులు, వీళ్ళందరూ కూడా పార్టీ సానుభూతి పనులుగా చూసినప్పటికీ కూడా అభ్యర్థుల దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన అయితే మాత్రం ఇంతవరకు రావట్లేదు. సచిన్. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారనే మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటూ పోస్టర్లు వెలిసాయి. అక్కడ పుత్తూరులో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోస్టర్ల కలకలం రేగింది. ఎన్నికల ఫలితాలు రాకుండానే ఎమ్మెల్యే పేరుతో పోస్టర్లు ఏర్పాటయ్యాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని రిటర్నింగ్ ఆఫీసర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్పై ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రోజా.